రాజశేఖర రెడ్డి అనే మనిషి చనిపోయిన తర్వాత ప్రజల్లో రాజశేఖర రెడ్డి 10,000 రెట్లు పెరిగిపోయాడు, దేవుడైపోయాడు. ఈవేళ ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి అంటారు, కానీ రాజశేఖర రెడ్డి తర్వాతే ఎన్టీ రామారావు. రాజశేఖర రెడ్డి అనేవాడు పబ్లిక్ లో బాగా లోయెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి బాగోపోవటం, దేశంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాం, అనేక రకాలుగా టైట్ అయిపోయి తర్వాత జరిగినటువంటి పరిపాలకులు ఏం చేసినా అతను ముందు ఆగలేదు. అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు ఉంటుంటే అలా జరిగిన అనేది ఒక పెద్ద ఇది వచ్చేసింది. రాజశేఖర రెడ్డి అది బికమ్ గాడ్, ఆ దేవుని కుమారుడు ఇతను జగనం. సో ఆటోమేటిక్గా వెళ్తుంటే ఓ విపరీతంగా జనం వస్తున్నారు. దీనికి అసలు ఇప్పటివరకు ఈ ఇండియాలో జరిగిన పాదయాత్రలు ఏంటి, గాంధీ గారు నేను చూడలేదు, కానీ ఏ పాదయాత్రలకి అంత రెస్పాన్స్ లేదు, అంతమంది జనం వస్తున్నారు. లక్కీగా జగన్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. జగన్ వాట్ ఐ మీన్ టు సే అలాంటి మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. డెఫినెట్ గా ఫాదర్ కన్నా బెటర్ స్పీకర్. రాజశేఖర రెడ్డి ఇంత గొప్పగా మాట్లాడలేకపోయాడు, రాజశేఖర రెడ్డి కన్నా చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనేది ఇండియాలో ఎవరికి ఇంత రెస్పాన్స్ వచ్చింది అంత వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా పడుతున్నా అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ దుర్యోధనుడుగా ఆఖరణ పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి చచ్చిపోయే టైంలో కూడా అశ్వత్థామను పిలిచి నిన్ను చేస్తున్నాడు పో, నువ్వే నా సైనికాధికారి కొట్టంటే మొత్తం అందరిని కొట్టిపరిచాడుగా. అది భారతలో ఎవడో ఫాలో అవడం, ఆఖరి నెల ఎవడమే కదా, పాండవులే మిగిలారు ఐదుగురు, సేన మొత్తం తుక్కు తుక్కు చేసి పరిచాడు. చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి, ఆఖరి నిమిషం వరకు అలా చూస్తూనే ఉంటాడు కదా. అందుకని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు కొట్టేయగలం అని జనం చూసి అనుకోకండి, ఆఖరి ఎవడం అశ్వత్థామను దింపుతాడు. ఇప్పుడు మరి రాజశేఖరికి ఉన్న చరిష్మా జగన్కి లేదు అన్నది కూడా ఒకటి నడుస్తుంది. రాజశేఖర చూడగానే అట్రాక్ట్ మనకి కొడుకులకే వస్తుంది. నీకు ఒకటి తెలుసుకో, మనకి వారసత్వ దీనికి జెనెటిక్ గా వారసత్వాన్ని మనకి ఎక్కువ పోదు. మన భారతదేశంలో ఎవడన్నా సరే కొడుకు, ఇప్పుడు జయలలితకి కొడుకు లేడు, దీన్ని తీసుకొని జైల్లో పెట్టినా మాట్లాడాలి. అదే జయలలిత పిల్లలు ఎవరన్నా పెట్టుంటే అంత అల్లకల్లోలో అయిపోద్ది. ఇప్పుడు ఇతను ఉన్నాడు నవీన్ పట్నాయక్, ఇప్పుడు ఏం చేయడు అసలు, అలా కూర్చుంటాడు. ఎంత బిజు పట్నాయక్ కొడుకు, కరప్షన్ లేదు, హ్యాపీ. ఆ గవర్నమెంట్ కాదు ఎప్పటికీ ఒరిస్తాను అతనే, ఇంకా అతను విసిగేసి మానేసి పోవాలి తప్ప. ఏంటంటే కరప్షన్ చేయడు అలా కూర్చుంటాడు. ఎవరు కొడుకురా అంటే గవర్నింగ్ పర్సనాలిటీ బిజు పట్నాయక్ కొడుకు. మీ కొడుకులకి ఎక్కడైనా చూసుకో, కొడుకులు అనేటప్పటికీ ఇప్పుడు లక్ష్మీ పార్వతి డైరెక్ట్ గా నేను చచ్చిపోతుంటే నన్ను కాపాడింది, నా ప్రాణాలు నిలబెట్టింది, నా కుటుంబం అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈవిడే నా ప్రాణాలు అనిపెట్టింది, కృతజ్ఞత సూచకంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇవ్వండి అని చెప్పి ఎన్టీ రామారావు బుధం మీద చేసి మన ఊర్లన్నీ తిరిగి ఎలక్షన్ కూడా నెగ్గించి 94 ఎలక్షన్ ఆవిడతో తిరిగి నెగ్గింది కదా. ఏమైంది, రామారావు స్వయంగా చెప్పిన మాటలు ఆవిడ లెక్క చేయలే, కొడుకు ఎంటర్ అయ్యేటప్పటికి అవుట్. అవాళ్ళు హరికృష్ణ ఎంటర్ అవ్వకపోతే లక్ష్మీభారతికే ప్లస్, హరికృష్ణ మ్యూట్ అయిపోయినా సరే హరికృష్ణ ఎంటర్ అయ్యాడు, ప్రజలు కొడుకునే ఒప్పుకుంటారు వారసత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అశ్వత్థామ టైప్ అనమాట, తీసుకొచ్చి హరికృష్ణ పెట్టాడు. హరికృష్ణ లేకపోతే ఆవిడ చంద్రబాబు గవర్నమెంట్ 96 రావు సీట్లు. సో జగన్మోహన్ రెడ్డి అనేవాడికి తండ్రి